నేను రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలే ఇప్పుడు కరువు రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు దేవాలయాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నల్గొండతో పాటు దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, అందుకే 36 సీట్లు భారీ మెజారిటీతో గెలుచుకున్నామన్నారు. పంట నష్టంపై అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మిల్లర్లకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా వారి ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదన్నారు. బహిరంగ మార్కెట్లో ఇష్టానుసారంగా బియ్యం ధరలు పెంచి అమ్ముకుంటున్న మిల్లర్లు రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మద్దతు ధర ఇచ్చే విషయంలో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా మిల్లుల్ని సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. లక్షల కోట్ల అప్పులు చేసిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా కట్టించలేకపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, రానున్న 5 ఏళ్లలో రాష్ట ప్రజలు అద్భుతమైన ప్రగతిని చూస్తారని తెలిపారు. వద్దన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మళ్లీ ఓట్లు వేసే పరిస్థితి వస్తుందన్నారు. ఎంత ఈరోజు జరిగింది అయినా సరే నిన్నటికెళ్ళి ఈ రోజుకెళ్ళి కూడా మార్పు లేదు. మన ఎమ్మెల్యే గారు పోతే ఒకరోజు 2600 కొన్నారు. ఇప్పుడు నేను అక్కడ మిల్లు దగ్గర ఆటలాడి మిల్లర్స్తో రైతులతో గంట సేపు మాట్లాడినా జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ గారు ఇప్పుడు రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వెళ్తున్నా. ఒకటే మిల్లర్స్కు హెచ్చరిక చేస్తున్నాం, మీకు ఎంత ఈరోజు మీరు సన్నబియ్యం పండియాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా, ఎకరానికి 20,000 నష్టం వస్తుంది. దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నాం మీకు, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇలా మీరు 50-60 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నారు, మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయొద్దని, మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదు. ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నాం. మీరు కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే 24 గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకు ఉంచకుండా ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డరు. మీరు 2800 తక్కువ కన్నగొట్టు ఇట్లా కొంటే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్ ప్రతి ఒక్కటి విషయం మీద ముఖ్యమంత్రి గారు మేము ఒక టీం లాగా పనిచేస్తున్నాం. గతంలోగా ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు అవకాశం లేదు. ఇలా మంత్రులము ముఖ్యమంత్రి ఒక టీం లాగా పనిచేస్తున్నాం. నష్టపరిహారం ఎక్కడెక్కడ నిన్న మొన్న అకాల వర్షాలతో నష్టపోయిందని దాన్ని సర్వే చేపించి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపడతాం. మినిమం సపోర్ట్ ప్రైస్ రానట్టయితే మిల్లర్లు ఎంత పెద్ద వాళ్ళైనా సరే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు దేవరకొండలో గర్ల్స్ హై స్కూల్లో బాత్రూమ్ లేవని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వానికి అంటే ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఆదేశం